భారీ వరదలతో అతలాకుతలమవుతున్న విజయవాడ నగరం ఇంకా తేరుకోవడం లేదు. కృష్ణా నదికి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో ముంపు ప్రాంతాల ప్రజల్లో భయాందోళన నెలకొంది. భారీ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు ఊపందుకున్నాయి. పవర్ బోట్లు, నాటు పడవల సహాయంతో వరదలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మనిషి మునిగిపోయేంత లోతు, కానీ తాగేందుకు నీరు లేదు. చేతిలో మొబైల్ ఉంది కానీ ఛార్జింగ్ లేదు. ఇంట్లో ఉన్నామనే పేరే కానీ కరెంటు లేదు, అన్న పానీయాలు లేవు. ఇది ప్రస్తుతం విజయవాడలో సింగ్ నగర్లో ఉన్నటువంటి పరిస్థితి. సింగ్ నగర్ వాసులు ఎవరిన కదిపినా కూడా వరద ఆక్రందనలే వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెల్లవార్లు కూడా పనిచేశారని చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజల్లో ఇంకా ఎక్కడో అసంతృప్తి కనిపిస్తుంది. దగ్గరగా ఉన్నటువంటి వారికి, లేకపోతే రోడ్లు పక్కన ఉన్నటువంటి వారికి, ముంపు ప్రాంతాలు దగ్గరలో ఉన్న వారికి ఆహారాలు అన్నీ అందుతున్నా చివరి ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఇప్పటికీ కూడా మంచినీళ్ళు ప్యాకెట్ అందలేదు. కనీసం ఏ అధికారి వచ్చి మమ్మల్ని పరిశీలించలేదు, ఏ నాయకుడు వచ్చి మమ్మల్ని చూడలేదని ఆవేదన అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం సింగ్ నగరకి నడిబొడ్డున ఉన్నాం. ఒక్కసారి మనం చూస్తే కనుక ప్రస్తుతం ఫ్లో అంతా కూడా మనకి కనిపిస్తున్న ఫ్లో అంతా కూడా ఎడమ పక్క నుంచి కుడి పక్క వస్తుంది. కానీ వాస్తవంగా చూస్తే కనుక బుడుమేరు ఎడమ పక్కన ఉంది. ఏదైతే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వైపున ఈ బిల్డింగ్ వెనకాల బుడమేర ఉంది. అక్కడి నుంచి ఆ బిల్డింగ్లో బుడమేర ఉధృతంగా పొంగి ఆ పక్కన ఉన్నటువంటి పేట మీదగా వచ్చి ఆ పేటలోంచి, అంటే ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో రైట్ సైడ్కి అలా వస్తే అక్కడ ఒక ఏరియా ఉంది. ఆ ఏరియా మీద నుంచి ప్రస్తుతం ఇటు డౌన్ కాబట్టి ఏదైతే మనం ఉన్నటువంటి డౌన్ ఉందో ఆ డౌన్లోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు అంటే ఎంత ఫ్లో, అంటే ఒక మనిషి ప్రస్తుతం నేను ఆల్రెడీ దాదాపుగా కూడా సింగ్ నగర్ నడి ఒడ్డు మీద ఉన్నాను. దాదాపుగా కూడా ఒక ప్రాంతంలో నుంచి ఉంటే నాకు దాదాపుగా గుండెల వరకు కూడా, అంటే ఒక్కసారి చూస్తే కానీ గుండెల వరకు కూడా ఈ యొక్క లోతు ఉంది. బట్ ఇక్కడ మనం నిలబడ్డాం కానీ ఎంత ఫ్లో వస్తుంది అనేది ఇక్కడ నిలబడ్డ మనుషులకే తెలిసింది. అంటే చాలా వేగంగా మనం చూడొచ్చు కెరటాలు ఎంత వేగంగా ఎంత స్పీడ్గా కొంటేస్తున్నాయి. అంటే ఇక్కడ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా మనిషి ఇక్కడ నిలబడలేనటువంటి పరిస్థితి అన్నమాట. ఇటువంటి ప్రాంతాల నుంచి, ఇటువంటి ముంపు ప్రాంతాల నుంచి కూడా ప్రస్తుతం ఏదైతే మనం బుడమేరులో ఉన్నటువంటి ఒక ఏరియాకి వెళ్ళేటువంటి ఒక ప్రధాన రహదారులు మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో చివరిన దాదాపుగా కూడా చాలా కాలనీలు ఉన్నాయి. కానీ ఏ కాలనీ కూడా చూడొచ్చు ఇక్కడ మనకి పాపం ఒక్కసారి రాజేష్ గాంధీ గారు గుద్దేట వెళ్ళండి, ఒక్కసారి పాపం ఒక మహిళ రాలేకపోతున్న పరిస్థితి. మన గుంటూరు కరస్పాండెంట్ రాజేష్ కూడా వెళ్ళాడు అక్కడ, ఆవిడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే పాపం ఆవిడ భయపడుతుంది, ఒకటే ముంపు ప్రాంతాల్లో భయపడుతుంది. ఏం పర్లేదమ్మా, ధైర్యంగా ఉండు. చూడొచ్చు మన గుంటూరు కరస్పాండెంట్ రాజేష్ కూడా వెళ్ళాడు. అంటే ఒకవైపు ఆవిడకి ఆహారం లేదు, జాకెట్ జాకెట్ జాకెటే 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 అదేసే రాజేష్ అదేసే జాకెటేసేయ్ జాకెటేసేయ్ ఎస్. ఆవిడ భయపడుతుంది యాక్చువల్గా, అంత రిస్క్ ఏరియాలో ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడికి వచ్చేటప్పటికి దాదాపుగా ఆవిడ పీకిల్లో నీరు వచ్చేటప్పుడు భయపడుతుంది. ఎస్, వెంటనే ఎన్డీఆర్ఎఫ్ టీము రెస్క్యూ చేసుకుంది. వాళ్ళు వెంటనే ఆవిడ ఆమెను లిఫ్ట్ చేస్తున్నాడు. చూడొచ్చు మనం ఎన్డీఆర్ఎఫ్ టీము వెంటనే, అలాగే మన గుంటూరు కరస్పాండెంట్ రాజేష్ ఇద్దరు కూడా ఆమెని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చారు. ఇక్కడ మన గాంధీ గారు కూడా జాయిన్ అయ్యారు, మహానిస్ టీము. అంటే పాపం ఆవిడ ఎక్కడి నుంచో వస్తుంది, ఇక్కడికి వచ్చేటప్పటికి ఆవిడ ఒక్కసారిగా కూడా ఆవేశం వచ్చి భయంతో ఆవిడ బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి వస్తుంది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ టీం కావచ్చు, మన మహానిస్ టీం కావచ్చు, వెంటనే ఆవిడని కొంతవరకు ఆ భయాన్ని పోగొట్టి ఆవిడని ఇక్కడ తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇది మనకి ప్రత్యక్షంగా కనిపించింది. ఇలాంటి దృశ్యాలు ఇక్కడ ఎన్నెన్నో ఉన్నాయి, చూస్తున్నాం. అది ఒక బోట్లో వాళ్ళని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. అంటే సింగి నగర్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అన్నమాట. ఒకసారిగా అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటే నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్, మహిళలు, పిల్లలు, చంటి పిల్లలు, నిజంగా కూడా బాలింతలు కూడా. సరే, మనకి గాంధీ గారు సీనియర్ రిపోర్టరు, బేసిక్గా ఆయన ఈ ప్రాంతం చాలా సుపరిచితుడు. ఎప్పటి నుంచి ఉన్నాడు సార్ చెప్పండి, ఏంటి సింగ్ నగర్లో పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంది కదా, ఏంటి అసలు ఎందుకని ఇంత దారుణమైనటువంటి, మీరు స్థానికులు ఎప్పటి నుంచి ప్రాంతం గురించి మొత్తం తెలిసి ఎలా అనిపిస్తుంది? అంటే బుడమేర అనేది విజయవాడకి ఒక దుఃఖదాయినిగా చెప్తూ ఉంటారు, దుఃఖదాయనిగా చెప్తూ ఉంటారు. అయితే ఆ దుఃఖదాయిని కాస్త ఈరోజు మరింత కొంత క్లిష్టతరమైపోయి ఈరోజు రోడ్లన్నీ కూడా నదులని వాగులు తలపించే విధంగా ఇక్కడ మారిపోయినాయంటే ఇక్కడ పరిస్థితి ఏమో ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంత క్లిష్టతరమైన పరిస్థితుల్లో కూడా
ప్రభుత్వం అయితే మాత్రం స్పందించింది అంటే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి స్పందించారని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం కాదు, ముఖ్యమంత్రి స్పందించి ఆయన దాదాపుగా 24 గంటలుగా ఇక్కడే మకాం వేసి అన్ని కార్యక్రమాలు కూడా అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తున్నారు కలెక్టరేట్ నుంచి. కానీ గ్రౌండ్లోకి వస్తే కనుక అక్కడ చెప్పేదానికి ఇక్కడ గ్రౌండ్లో జరిగేదానికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు సహాయ చర్యలు అనేది బోట్లు దాదాపుగా 10ల సంఖ్యలో బోట్లు ట్రాక్టర్లు అన్నీ కూడా తీసుకొచ్చి రెస్క్యూ చేస్తున్నాం అన్నారు. కానీ రెస్క్యూ అనేది ఎక్కడ జరుగుతుందంటే అక్కడ మనం చూస్తే అక్కడ ఫ్లైఓవర్ డౌన్ సింగనగర్ అంటే ఈ సింగనగర్ ప్రాంతంలో దాదాపుగా 100,000కు పైగా జనాభా ఉంటారు. ఈ ప్రాంతంలో 16 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ ఈ డివిజన్కి సంబంధించి అది ఆ పాయింట్ అంటే ఫ్లైఓవర్ డౌన్ రాగానే అక్కడి నుంచి వాటర్ వచ్చేసింది దాదాపుగా 6 to 7 ఫీట్. మనం చూస్తున్నాం అందరూ నీటిలో మునిగి నడవాల్సిందే వెళ్లాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో అందరూ అధికారులు అందరూ ఆ ఒడ్డు నుంచి అక్కడ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ కేవలం అక్కడ అంటే ఒక మెరకలేని ప్రదేశం అది అక్కడ నీళ్లు లేని ప్రదేశంలో నుంచుని వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు. అయితే లోపల తీసుకెళ్లేటువంటి ఫుడ్ కానీ లోపల నుంచి రెస్క్యూ చేసేటువంటి పడవలు కానీ వాళ్ళు ఎవరిని తీసుకెళ్తున్నారు ఎవరిని తీసుకురావాలి ఎవరిని తీసుకొస్తున్నారు అనేది ఇక్కడ ఎక్కడ కూడా క్లారిటీ లేదు. దానికి సంబంధించి మానిటరింగ్ చేసేటువంటి వ్యవస్థ అక్కడ ఎక్కడ ఏర్పాటు చేయాల. పేరుకే కంట్రోల్ రూమ్ అని చెప్పి 2 నెంబర్లు పెట్టారు కానీ కాల్ సెంటర్ నెంబర్లు ఆ నెంబర్లు చేయాలంటే కనుక లోపల ఉన్నటువంటి వాళ్ళది పవర్ లేక ఎవరు కూడా వాళ్ళకి ఎవరికి ఫోన్లు పనిచేయని పరిస్థితి ఉంది. ఇక్కడకు ఉన్నటువంటి పరిస్థితి అలా ఉంది. కాకపోతే వాళ్ళు ఎవరికి చేయాలంటే ఉన్నటువంటి మనకి ఇప్పుడు మహాన్యూస్కి నిన్నటి నుంచి 100ల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి, ఏమండి మేము ఇక్కడ ఇరుక్కుపోయాము మమ్మల్ని తీసుకెళ్ళండి అని చెప్పి. ఆ విషయం ఇక్కడ ఏమైనా చెప్పాలండి, ఎవరికి చెప్పాలనేది మానిటరింగ్ చేసేటువంటి వ్యవస్థ లేదు. అంటే మనం ముఖ్యమంత్రి గారికి చెప్పలేము, జిల్లా కలెక్టర్కి చెప్పలేము, ఇక్కడ ఎవరు ఉండరు అంత 24 అవర్స్ ఉండరు కాబట్టి. ఇక్కడ చెప్పినా కూడా వాళ్ళు లోపలికి వెళ్ళి తీసుకొచ్చేటువంటి వ్యవస్థ ఇక్కడ అనేది నడవట్లేదు. కాబట్టి వీళ్ళందరూ పాపం చాలా దాదాపుగా 2-3 కిలోమీటర్ల మేర ఇట్లా నీళ్ళలో చెక్కలు పట్టుకునో లేకపోతే టైర్లు పట్టుకునో ట్యూబులు పట్టుకునో బెండులు పట్టుకునో ఇట్లా అనార్గనైజ్డ్గా వాళ్ళు వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో మనం కొద్దిసేపటి చూసాము ఒక మహిళ కూడా మునిగిపోయేసిన పరిస్థితి ఉంది, దాన్ని రెస్క్యూ చేసి ఎలాగోలా బయటికి తీసుకొచ్చిన పరిస్థితి మనం ఇప్పుడు చూసాము. ఇప్పుడు అట్లా చాలామంది దాదాపుగా 1000 మంది పాపం వాళ్ళు బయటికి వెళ్ళ ఫుడ్ లేదు. వాళ్ళకి ఫుడ్ ఎందుకు లేదంటే ఈ బోట్లో ఫుడ్ పంపిస్తున్న వాళ్ళంతా కూడా ఈ మెయిన్ రోడ్లోకి వెళ్ళి అక్కడ ఎవరుంటే వాళ్ళు కనపడి ఫుడ్ ఇచ్చే వస్తున్నారు. ఈ మెయిన్ రోడ్లు అనేది 4, 5, 10 ఉంటాయి కానీ అంతర్గత రోడ్లన్నీ కూడా 100ల సంఖ్యలో ఉన్నాయి. ఆ లోపల ఉన్న వాళ్ళకి ఎవరికి ఫుడ్ వెళ్తలేదు. అందరూ వచ్చే వాళ్ళందరూ కూడా ఆర్తనాదాలు ఆకలి కేకలు మన అన్నీ కూడా వింటున్నాం. మన మనకి మైక్ పెడితే మొత్తం అందరూ కూడా చెప్పేదంటే అదే, మాకు ఫుడ్ లేక మేము వచ్చి వాళ్ళు ఒడ్డుకు వచ్చి ఇక్కడికి అప్ ఏరియాకి వచ్చి వాళ్ళు ఫుడ్ బాటిల్స్ కానీ అన్ని కూడా ఎవరికైనా తీసుకెళ్లే పరిస్థితి మనకి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా చూడండి, మా కెమెరా చూపించండి అక్కడ. అందరూ ఫుడ్ పట్టుకుని వాళ్ళు తమ ప్లేస్కి తమ ఇళ్ళకి వెళ్ళేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అందరూ. ఎందుకంటే ఇక్కడ వ్యవస్థ సక్రమంగా పనిచేసి ఇదే పడవలు తీసుకెళ్లి వాళ్ళందరూ కూడా ఫుడ్ అందించో లేకపోతే వాటర్ అందించో ఇంకా అందిస్తే కనుక వాళ్ళు ఇక్కడ తీసుకెళ్లాల్సిన ఇంటికి తీసుకెళ్లాల్సిన వాళ్ళ పని అయితే మాత్రం కుదిరే పని ఉండదు. సో ఏంటంటే ఇక్కడ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా వ్యవస్థలో లోపం వల్ల అంతా కూడా ప్రభుత్వం ఎంత పట్టుదలగా చేసినా కానీ ప్రతిష్టాత్మకంగా చేసినా కానీ అంత అబాసు పాలయ్యేటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే గాంధీ గారు, ఓకే ఇది మొత్తం మీద గాంధీ గారు దాదాపుగా 2 డేస్ నుంచి కూడా ఈ ఏరియాలోనే కవరేజ్లో ఉన్నారు. అదేవిధంగా స్థానికంగా ఏరియాలో బాగా సుపరిచితులు కనుక ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చెప్పారు. ముఖ్యంగా కూడా ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసినా ఎంత ప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఏదైతే బాగా ముంపు ప్రాంతాలకు వెళ్ళకపోవడం అనేది ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గణాంకాల ప్రకారం ఆ మేరకు ఫుడ్ ప్యాకెట్స్ కానీ అవసరమైనటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా చేశారు. బోట్స్ వచ్చినాయి, స్పీడ్ బోట్స్ వచ్చినాయి, ఆల్రెడీ హెలికాప్టర్స్ కూడా రావడం జరిగింది. హెలికాప్టర్స్ మనం కూడా చూసాం. అంటే ముంపు ప్రాంతాల అవసరమైనటువంటి ప్రజలు తీసుకొచ్చేందుకు కావాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అయితే మనం ఇప్పుడు నేను ఏదైతే ఉన్నానో దాని నా బ్యాక్ ఎండ్ బిహెసా వెనకాల ఏదైతే ఉందో అక్కడ రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్ లాంటి కొన్ని ఏరియాలు ఉన్నాయి. ఆ ఏరియాలకు ఇప్పటివరకు కనీసం ఎవరూ వెళ్ళలేదు. అక్కడ 100ల సంఖ్యలో బాధితులు ఉన్నారు. అపార్ట్మెంట్స్లో వాళ్ళు కనీసం పాల ప్యాకెట్ లేక మందులు లేక అవస్థలు పడుతున్నారనే రోదన అయి తినిపిస్తుంది. కొంతమంది ధైర్యం చేసి యువకులు ఈ రోడ్డు మీదకి వచ్చి కొంతవరకు కూడా ఫుడ్ తీసుకెళ్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అందట్లేదని ఒక ఆవేదన అయితే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా విధంగా కొన్ని చర్యలు అయితే పెంచవలసిన అవసరం అయితే మొత్తం మీద ఓవరాల్గా సింగనగర్ ప్రస్తుతం జల దిగ్బంధంలో ఉంది. చాలామంది
అపార్ట్మెంట్లోకి రండి, అక్కడ బాధలు చూడండి, ఆవేదన చూడండి అని రోధిస్తున్నారు. అక్కడ కూడా వెళ్ళే ప్రయత్నం అయితే మహాన్యూస్ టీం చేయబోతుంది. ఎందుకంటే ఇప్పటికే మహాన్యూస్ చైర్మన్ మారెళ్ళ వంశీ ఆల్రెడీ దాదాపుగా 2 అవర్స్ బ్యాకే ఇలాంటి ముంపు ప్రాంతాల్లోకి ఒక మహాన్యూస్ టీముని తీసుకుని ఆయన వెళ్ళటం జరిగింది. అయితే ఆయన కొన్ని ప్రాంతాల్లో ముంపు ప్రాంతాలు అక్కడ ఉన్నటువంటి వారికి ఆహార పదార్థాలు అందించే ప్రయత్నం రకరకాలుగా చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి నీటి ప్రవాహం వల్ల కొన్ని సహాయకంగా చేరులు కానీ లేకపోతే ముందుకెళ్ళి ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఆయన కూడా చాలా చొరవతోటి మా అందరికీ ధైర్యం కూడా ముందుకెళ్తున్నారు. అలాగే మేము కూడా మరొక బృందం కూడా ఇంకొక ఏరియాలోకి వెళ్ళైతే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మొత్తం మీద విజయవాడలో ఎప్పుడు కనీ విని ఎరగని రీతిలో విజయవాడ మహానగరం జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ప్రజలు అదేవిధంగా కూడా దూర ప్రాంతాల వారు కూడా ఆవేదనగా బెజవాడ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో మొత్తం విజయవాడ సింగనగర్లో జలదిగ్బంధంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఉన్నాము. ప్రస్తుతం ఇప్పటివరకు కూడా దాదాపుగా కూడా పీకుల లోతు నీటిలో దాదాపుగా 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ వరకు కూడా ఎటువంటి మీడియా ఛానల్ ఈ ప్రాంతానికి రాలేదు, అధికారులు రాలేదు, నాయకులు ఎవరు రాలేదని ఆవేదన అయితే వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం మనం ఆ సింగనగర్ ప్రధాన రోడ్డుకి సంబంధించి ఒక సబ్వే అంటే ఇంకొక చిన్న రోడ్డు ఉంది, ఆ రోడ్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈ పైన ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ మీద చాలామంది పెద్దవారు అదేవిధంగా వృద్ధులు ఉన్నారు చూస్తున్నాం. అందుకని ఒక్కసారి అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, రాత్రి ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు చేస్తే ఒకసారి ఏదైనా వస్తుందేమో వాంబే కాలనీ వెళ్దామని చెప్పేసి చూస్తున్నాము, అసలు ఒక్కటే రావట్లేదు. ఈ వాంబే కాలనీ గంటల నుంచి వస్తున్నాము, ఆ పిలిచినా కానీ పలకట్లేదు అసలు. అంటే ఇక్కడ సహాయక ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అధికారులందరూ కూడా ఎవరు కూడా కనీసం పరిస్థితి అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే చూస్తున్నాం ఎవరికి వాళ్ళే వస్తున్నారని చెప్తున్నారు కానీ